வாணிம் வாச பிரவருத்தை குருன் கூடார்த்தவானாய பிரணமாமி புனஃ புனஃ சரவிந்து விகாச மந்தஹாசாம் ஸ்புரவிந்தீவரலோச்சனாபிராமாம் அரவிந்த சமான சுந்தராஸ்யாம் அரவிந்தாசன சுந்தரி உபாசே ஏனாட்சர சமாம்ராயமதிகம்ய மகேஸ்வராத் கிருத்ஸ்னம் வ்யாகரணம் ப்ரோக்தம் தஸ்மை பாணினயே நமஹ ஏன தௌதா கிரஃ பும்ஸாம் விமலை சப்தவாரிபிஹி தமஸ்யாஜ்ஞானஜம் பின்னம் தஸ்மை பாணினயே நமஹ வாக்கியகாரம் வரருச்சிம் பாஷ்யகாரம் பதஞ்சலிம் பாணினிம் சூத்ரகாரஞ்ச பிரணதோஸ்மி முனித்ரயம் ஓம் நம பாணினி காத்யாயன பதஞ்சலிப்யஹ சப்த வித்யா சம்பிரதாய கர்த்ருப்யோம் ரிஷிப்யோ மஹத்யோ குருப்யஹ ஓம். மனம் வியாக்கரண பாடம்லோ பிரகிருதி பாவமு அனேட்டுவண்டி ஒக விசேஷ அம்சான்னி குறிஞ்சி மாட்லாடுக்குண்டுனாம். பிரகிருதி பாவமு அண்டே சந்தி ராக போவட்டம். மாமூலுகா லோக வியவஹாரம்லோ கூட மனம் மாட்லாடேடப்புடு சந்தி சேஸ்தூ உண்டாமு செய்யக்குண்டாம். காவியாల్లో కవులు అనాదిగా సంధులు ఎక్కడ వస్తాయి ఎక్కడ రావు అనేటువంటివి తెలుసుకుని ప్రయోగాలు చేశారన్నమాట. అందుచేత ప్రకృతి భావము అనేటువంటి ఒక విధానం. ప్రకృతి భావము అంటే ఏ విధమైనటువంటి వర్ణలోప వర్ణాగమ వర్ణాదేశ వర్ణ వ్యత్యయాలు అనేటువంటి సంధి కార్యాలుగా మనం అనుకుంటున్నటువంటివి రాకుండా ఉండటం. అటువంటి ప్రకృతి భావము దేనికి వస్తుంది అంటే ప్లుతానికి వస్తుంది అని చెప్పబోతున్నాడు. ప్లుతం ఎక్కడొస్తుందో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం. ఆ చెప్పినటువంటి వాటిల్లో మనం ఒక మూడు సూత్రాలు వాక్యశటే ప్లుత ఉదాత్త ప్రత్యభివాదే అసూద్రే స్త్రియాంన భోరాజన్య విశాంబేతి వాచ్యం అని నాలుగు వాచికాలు సూత్రాలు చూశాం. ఇంకొకటి చెప్తున్నారు ఇప్పుడు ఇవాళ దూరాద్ధూతే చ దూరాత్ హూతే చ అని. ఇది సూత్రం. దీంట్లోకి వాక్యస్య టేహ ప్లుత ఉదాత్త అనేటువంటి సూత్రం అంతా అధికార రూపంలో వస్తుంది. వాక్యస్య టేహే ప్లుత ఉదాత్త అనేటువంటి నాలుగు పదాలు కలిగినటువంటి ఆ సూత్రము ఇక్కడికి వచ్చుతుంది. దూరాత్ హూతే అని ఇక్కడ రెండు పదాలున్నాయి. దూరాత్ అనేది పంచమీ విభక్తి ఏకవచనం, హూతే అనేది సప్తమీ విభక్తి ఏకవచనం. దూరాత్ అంటే దూరముగా ఉన్న వాణిని అని, దూరము నుండి అని. హూతే హూత అంటే పిలువబడటం, ఆహ్వానము అంటాం. హూ హువ ఆ హూ అనేటువంటి దానికి హూత అంటే పిలుపు, పిలవటం. ఇప్పుడు దూరంగా ఉన్నవాడిని మనం మామూలుగా లోక వ్యవహారంలో కూడా ఎక్కడో మన మాట బాగా జాగ్రత్తగా మన వైపు ముఖం పెట్టి వింటాడు అనుకునేటువంటి వాడు దూరంగా ఉన్నప్పుడు గొంతు పెద్ద చేసి ఆ చివరి అక్షరాన్ని సాగదీస్తాం, రే అంటాం.
ఆ ఒరే అనే దాంట్లో రే అనే దాని మీద దీర్ఘం కంటే ఎక్కువ ఉచ్చారణ కలిగింది, త్రిమాత్రాకారికమైన ఉచ్చారణ కలిగింది కనుక దానిని పృతము అంటాం. ఆ దూరాత్ హూతే దూరమునందుండేటువంటి వాడిని పిలిచినప్పుడు వాక్యస్య పిలవటానికి మనం ఉపయోగించిన వాక్యము యొక్క టి అనేటువంటి పేరు కలిగిన అక్షరానికి టి అంటే చివరి అచ్చు లేకపోతే దానితో కలిపినటువంటి హల్లుతో కూడినటువంటి సముదాయము. మనస్సులో అస్సు టి, రామాలో ఆ టి, ఆ టి అనే దానిలో అనే టి అనే దానికి పృతం వస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది, హ్రస్వము దీర్ఘము పృతము అనేటువంటి భేదాలు అచ్చులకు మాత్రమే ఉన్నాయి గనక టీ అనే దాంట్లో చివరి అచ్చు ఉంటే అచ్చు, హల్లు ఉంటే ఆ హల్లుకి ముందున్న అచ్చునికి మాత్రమే పృతం వస్తుంది. ఎందుకంటే సకారం ఉందనుకోండి, తకారం ఉందనుకోండి పొల్లు, అది హల్లు హల్లు అనే విభాగంలోనిది. హల్లులకు హ్రస్వదీర్ఘ పృతాలు లేవు, హల్లులకు హ్రస్వదీర్ఘ పృతాలు లేవు. అదేంటండి అట్లా అంటారు, కా మా ఈ గౌరీ మొదలైనటువంటి వాటిల్లో దీర్ఘాక్షరాలు రీ కా మా మొదలైనటువంటి ఉన్నాయి కదా, వీటికి హ్రస్వదీర్ఘ పృతాలు లేవంటారేమిటి అని కొంతమంది అనుమానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. అక్కడ కాలో అకారమే హ్రస్వం దీర్ఘం, రీలో ఈకారం మాత్రమే దీర్ఘం. కాబట్టి హ్రస్వ దీర్ఘ పృతాలు అనేటువంటివి అచ్చులకు సంబంధించినవే కానీ హల్లులకు సంబంధించినవి కావు. కనుక టీ అనేటువంటి దాంట్లో హలంతమైన శబ్దంలో టీకి పృతం వస్తుంది అని అంటే చివర ఉండేటువంటి హల్లుకి వెనకాల ఉండేటువంటి అచ్చుకి పృతం వస్తుంది అని అర్థం. పృతం అంటే మూడు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరం. దానికి వాక్యస్య టేహే పృత ఉదాత్త, ఆ ఆకారానికి పృతం వస్తుంది. అది ఉదాత్త అనుదాత్త స్వరితముడు అని మూడు విధములైన స్వరాలు ఉన్నాయి కదా, ఆ స్వరాలతో ఉదాత్తము అనేటువంటిది అంటే వర్ణ ఉత్పత్తి స్థానాన్ని రెండు భాగాలుగా చేసినట్టుగా భావిస్తే అందులో ఊర్ధ్వ భాగం నుంచి వచ్చినటువంటి అచ్చును ఉదాత్తం అంటారని, క్రింది భాగంలో వచ్చినటువంటి అచ్చుని అనుదాత్తం అంటారని, రెండిటి యొక్క కలయికను సమాహారం అంటారు, అది అది స్వరితం అంటారని మనం సంజ్ఞాపరిచ్ఛేదంలో చెప్పుకున్నాం. అంటే చాలా మంది ఇక్కడ సంగీతంలో మంద్రస్థాయి మధ్యమ స్థాయి తారస్థాయి అనేటువంటి వ్యవహారాలు ఉన్నాయే, వాణితో సమానార్థకంగా భావిస్తారు కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇది వ్యాకరణంలో ఉదాత్త అనుదాత్త స్వరితాలు అనేటువంటివి వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది. దానికి మంద్ర మధ్య తారస్థాయిలు అనేటువంటి వానికి ఈషద్ భేదం ఉంది, కొంచెం భేదం ఉంది కాబట్టి దానిని దీనిని ఒక విధంగా అనుకోవద్దు అని ముందరగా ఒక హెచ్చరిక అన్నమాట. కాబట్టి ఉదాత్త ఉదాత్తం అవుతుంది. ఏమిటి, దూరంగా ఉన్నవాణ్ణి పిలిచేటప్పుడు ఆ పిలిచిన పిలవటానికి ఉపయోగించిన వాక్యం, ఆ వాక్యంలో టీ అనేటువంటి పేరు కలిగినటువంటి దానిలో ఉన్న అచ్చుకి పృతము అనేది ఆదేశంగా వస్తుంది. ఇది వరకు ఆ ప్రత్యభివాద వాక్యంలో వస్తుందన్నారు. ఆ ప్రత్యభివాద వాక్యము స్త్రీ విషయం గాని శూద్ర విషయం గాని అయితే రాదు అని అన్నారు. భో రాజన్య బిషాం అంటే భోస్ అనే శబ్దానికి రాజన్యవాచకానికి విడ్వాచకానికి, విడ్వాచకం అంటే వైశ్యవాచకానికి వికల్పంగా వస్తుంది అని అన్నారు. ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి వాడిని పిలవటానికి ఉపయోగించినటువంటి వాక్యంలో టీ అనేటువంటి దానికి పృతం వస్తుంది అని అన్నారు. ఇట్లాగా కావ్య వ్యవహారంలో అంటే సంస్కృత భాషా వ్యవహారంలో పృతము ఎప్పుడెప్పుడు వస్తుందో
స్థూలంగా చెప్పారు. ఇవి కొన్ని మాత్రమే, ఇది లఘు కౌముది గనక కొన్నిటిని మాత్రమే తీసుకున్నారు. ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి, వాటిని గురించి మనం తర్వాత అభ్యాసం జరుగుతూ ఉండగా ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటాం అన్నమాట. దూరాధూతేచ, ఇది పృతము వచ్చేటువంటి సన్నివేశాలు. పృతము అనేటువంటిది అచ్చులకు మాత్రమే వస్తుంది. పృతము అంటే మూడు మాత్రల కాల పరిమితిలో పలకేయబడేటువంటి అక్షరము. ఏకమాత్రాకారికమైన దాన్ని హ్రస్వం అంటారు. రెండు మాత్రల కాలంతో ఉచ్చరింపబడేటువంటి అక్షరాన్ని దీర్ఘం అంటారు. రెండు కంటే ఎక్కువ మూడు మాత్రల కాలంలో ఉచ్చరింపబడేటువంటి అక్షరాన్ని కృతం అంటారు. ఇప్పుడు ఆ అని స్థూలంగా ఈ హ్రస్వ దీర్ఘ ఫలితాలకి ప్రమాణము ఎట్లాగా అనేటువంటి దాన్ని గురించి కూడా మనం చెప్పుకున్నాం. కోడి కూతలో ఊకాలో హ్రస్వ దీర్ఘ ఫలిత అన్న చోట కోడి కూతలో ఉండేటువంటి మూడు విరుపులలో మొదటి విరుపు హ్రస్వానికి సంకేతము, రెండవ విరుపు దీర్ఘానికి సంకేతము, మూడవ విరుపు ఫలితానికి సంకేతము అనుకున్నాం. కొక్కోరో కో అని, అందుకనే అక్కడ ఊకారము అని ఉకారాన్ని తీసుకున్నారు అని కూడా చెప్పుకున్నాం అన్నమాట. అటువంటి పృతాక్షరము వచ్చేటువంటి సన్నివేశాలు ఇక్కడ కొన్ని చూపించారు. చూపించిన తర్వాత ఆ పృతము అనేటువంటిది ఉన్న సూత్రాన్ని, అంటే విధ సూత్రాన్ని చెప్తున్నారు. పృత ప్రగృహ్యా అతినిత్యం, పృతాహ ప్రగృహ్యాహ. ప్లుతము అనేటువంటిది ఇప్పుడు చెప్పుకున్నాము. ప్రగృహ్యము అని అంటే ఏమిటో ముందర చెప్తారు. ప్లుతములు ప్రగృహ్యములు అనేవానికి అచి, అచి అంటే సప్తమి విభక్తి, అచ్ అనేదానికి సప్తమి విభక్తి కనుక సప్తమి విభక్తిని మేము ఈ సూత్రాల్లో ప్రయోగించినట్లయితే అది పరమందుండగా అనే అర్థం వస్తుంది అని తస్మిన్ నితి నిర్దిష్టే పూర్వస్య అనే పరిభాష చెప్పి ఉంది గనక అచి అంటే అచ్చు పరమునందు ఉన్నప్పుడు. మామూలుగా అచి సప్తమికి అర్థం ఏమిటి, మా లోకంలో ఏం చేస్తాం మనం, గదిలో గదియందు, పుస్తకంలో పుస్తకమునందు, కుండలో కుండయందు, అంటే దాన్ని అధికరణం అంటారు. ఆధారం, ఆధార రూపమైనటువంటి దానిని తెలియజేయటానికి ఆ సప్తమి విభక్తిని వాడతారు. మామూలుగా ఇంటిలో అంటే నాలుగు గోడలు ఉన్నటువంటి భాగంలో లోపలికి ప్రవేశించిన అవకాశం ఉన్నటువంటి ప్రదేశము అనేటువంటిది అక్కడ సప్తమికి అర్థంగా ఉంటుంది. కానీ వ్యాకరణంలో సప్తమి విభక్తి ఏ పదానికి పెట్టారో ఆ పదం చేత చెప్పబడినదా అని పక్కన ఉన్నప్పుడు వెనక ఉన్నవానికి అనే అర్థం వస్తుంది అన్నమాట. కాబట్టి అచి అంటే అచ్చు పరమందుండగా, అచి అచ్చు పరమందుండగా. పృతములు ప్రగృహ్యములు అనేవానికి నిత్యం తప్పనిసరిగా, అంటే ఆప్షనల్ కాదన్నమాట, తప్పనిసరిగా ప్రకృతి భావ స్యాత్, ప్రకృతి భావము వస్తుంది. అంటే సంధి రాకపోవటం అనేటువంటిది దొరుకుతుంది. పృత ప్రగృహ్యా అచి నిత్యం, ఏతే అచి ప్రకృత్యా స్యుహు. ఏతే అంటే ఇవి, ఇవి అంటే ఏమిటి అంటే సూత్రంలో చెప్పినవి పృతములు ప్రకృష్యములు అనేవి అచి అచ్చుపరంగా ఉన్నప్పుడు ప్రకృత్యా స్యుహు. స్యుహు అంటే ఉంటాయి అని, అది అస్ అనే ధాతువునకు సంబంధించినటువంటి బహువచన క్రియారూపం. అది ఒక ఒక విధమైనటువంటి మూడ్, అంటే మామూలుగా క్రియాపదాలకు సంబంధించి కాల భేదము, ఆ స్వభావము అని మూడ్స్ అంటారు. అటువంటి దానికి సంబంధించి స్యుహు అంటే స్యాత్, స్యాతాం స్యుహు. స్యాత్ అనేటువంటిది ఏకవచనము, స్యాతాం అనేది ద్వివచనము, స్యుహు అనేది బహువచనము. అవుతాయి, ప్రకృతి భావముతో ఉంటాయి అని ఆ శబ్దానికి అర్థం అన్నమాట. పృత ప్రగృహ్య అతి నిత్యం. అందులో పృతానికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు.
ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి. ఇక్కడ కృష్ణుడు అనేటువంటి వాణ్ణి సంబోధిస్తున్నారు, పిలుస్తున్నారు. కృష్ణుడు ఈ పిలిచేటువంటి వ్యక్తికి కాస్త దూరంలో ఎక్కడో మామూలుగా మాట్లాడితే వినపడనంత దూరంలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కృష్ణుడు అనేటువంటి వాణ్ణి పిలుస్తున్నాడు. ఏహి అంటే రమ్ము, ఇహి అంటే పొమ్ము అని, ఏహి అంటే రమ్ము అని, గచ్చ ఇహి అంటే గచ్చ వెళ్ళుము, ఏహి ఆ ఇహి ఆ గచ్చ రా. ఏహి కృష్ణ అనేది ఒక వాక్యం. ఏం వాక్యం ఇది? దూరంగా ఉన్నటువంటి కృష్ణుడు అనేటువంటి వ్యక్తిని పిలుస్తున్న వాక్యం. ఏహి కృష్ణ, ఒరే కృష్ణ రారా అని ఆ వాక్యానికి అర్థం. అంటే ఇక్కడ మనం సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఒక కృష్ణుడు అనేవాడును అతని మిత్రుడు లేకపోతే సోదరుడు లేకపోతే బలరాముడో ఎవరో వాళ్ళిద్దరూ ఒక దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆవుని వెతుకుతున్నారు. ఆవు తప్పిపోయింది. ఆ తప్పిపోయినటువంటి ఆవు వెతుకుతూ ఉంటే అందులో బలరాముడికి ఆ ఆవు కనిపించింది అనుకోండి. ఆ బలరాముడు కనిపించినప్పుడు కృష్ణుడు కూడా మరొక చోట వెతుకుతున్నాడు. వెతుకుతుంటే ఒరే నాన్న కృష్ణ ఇక్కడ ఉందిరా ఆవు అని అని ఇక్కడికి రా, ఇంకా అంటే నువ్వు వెతకనక్కర్లేదు ఇక్కడికి వచ్చేయి అనేటువంటి అటువంటి సందర్భంలో ప్రయోగించినటువంటి వాక్యం అన్నమాట ఇది. ఏది? ఏహి కృష్ణ అనేది దూరంగా ఉండేటువంటి కృష్ణుడు అనేవాడిని పిలిచి రా అని అనేటువంటి వాక్యం అన్నమాట. ఈ ఏహి కృష్ణ అనేటువంటి వాక్యంలో దూరాహ్వానం ఉంది గనక, దూరమునున్న వాణ్ణి పిలవటం అనేటువంటి ఆ స్థితి ఉంది గనక, ఆ కృష్ణ అనేటువంటి వాణ్ణి సంబోధించి పిలుస్తున్నారు గనక, ఏహి కృష్ణ అనే వాక్యంలో టీ కృష్ణలో ఉండేటువంటి షకార నకారాల మీద ఉన్న అకారం, దానికి టీ అని పేరు. ఎందుకనంటే అచోంత్యాది టీ ఒక శబ్దస్వరూపంలో ఏమే ఎన్ని అచ్చులు ఉంటాయో అన్ని అచ్చులలో చిట్ట చివరి అచ్చు దానితో కలిసి తరువాత ఉచ్చరింపబడిన వర్ణము కలిసి టీ అని అవుతుంది అని చెప్పారు. ఇక్కడ కృష్ణ అనే దాంట్లో కకార పైన రు అనేటువంటి ఒక అచ్చు ఉంది, షకార నకారాల పైన ఆ అనేటువంటి అచ్చు ఉంది. ఆ అనేది రెండు అచ్చులలో రెండవ చివరిది. ఆ చివరిదైనటువంటి ఆ అనేదానికి దూరాత్ హూచేచ అనేటువంటి సూత్రం చేత దూరంగా ఉన్నప్పుడు పిలిచే పిలవటానికి ఉపయోగించిన వాక్యంలో టీ అనేదానికి కృతం వస్తుంది అని అన్నారు గనక కృష్ణా అని కృతాక్షరంగా దాన్ని పలకాలి. సంబోధనలో మామూలుగా అకారాంత పుంలింగ శబ్దాలకు హ్రస్వం వస్తుంది. రామ రామౌ రామాః, హే రామ హే రామౌ హే రామాః అని హే రామ అంటున్నాం. ఇప్పుడు ఈ రాముడు కృష్ణుడు అనేవాడు దూరంగా ఉండగా పిలిచినప్పుడు హ్రస్వాక్షరం మీద అది పృతంగా మారుతుంది. ఏహి కృష్ణ అయిందన్నమాట. అయితే ఇక్కడ దానికి పరంగా అత్ర గౌశ్చరతి, ఇదిగో ఇక్కడ గౌహు మనం వెతుకుతున్నటువంటి గోవు చరతి తిరుగుతోంది. చరతి అనే దానికి రెండు అర్థాలు. చరతి అని అంటే తిరుగుతోంది అనే ఒక అర్థం, భక్షిస్తోంది గడ్డి మేస్తోంది అని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి. ఇక్కడ చూడండి, కృష్ణ అన్న చోట అకారానికి అత్ర అనే చోట అకారం పరంగా ఉంది. మామూలుగా అకారానికి అకారం పరంగా ఉన్నప్పుడు అకసవర్ణే దీర్ఘ అని, ఈ కృష్ణలో ఉన్న అకారానికి అత్ర అనే దాంట్లో ఉన్న అకారానికి సవర్ణ దీర్ఘ సంధి వస్తే ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి అని సంధి వచ్చిన రూపం అవుతుంది.
అది సమతం కాదు. అందుకని ఎందుకు సమతం కాదంటే, కృతము కాకుండా ఉండేటువంటి సన్నివేశాల్లో ఆ సంధి వస్తుంది, కానీ కృతమైతే సంధి రాదు, ప్రకృతి భావంతో ఉంటుంది అని చెప్పారు. కాబట్టి ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి అని సంధి చేయకుండానే మనం ప్రయోగించాలన్నమాట. ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి, ఒరే కృష్ణ ఇక్కడ మన ఆవు ఉందిరా, తిరుగుతోంది, నువ్వు వచ్చేయి. ఏహి అంటే రమ్ము అని అర్థం అన్నమాట. కాబట్టి ప్లుతానికి అచ్చు పరంగా ఉన్నప్పుడు ప్రకృతి భావము అనేటువంటిది ఎప్పుడొస్తుందో దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్లుత ప్రగృహ్య అచి నిత్యం, ప్లుతములకును ప్రగృహ్యములకును అచ్చు పరంగా ఉన్నప్పుడు సంధి రాదు అని సూత్రానికి అర్థం. దానికి ప్లుతము అనే దానికి సంధిని, సంధి రాకపోవటానికి ఉదాహరణ ఇచ్చారు. ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి, ఆ అట్లాగే ఉంటుంది, సవర్ణ దీర్ఘమై దీర్ఘమైపోదన్నమాట. ఈ ప్లుతము అనే దానికి మామూలుగా లిపిలో ఏం చేస్తారంటే, సంస్కృతంలో హ్రస్వాక్షరమే రాసి ఆ అని ఉందనుకోండి, దానికి ప్లుతము అనేటువంటి దానికి సంకేతంగా మూడు అనే అంకె దాని పక్కన వేస్తారు. అంటే మూడు మాత్రల కాలంలో ఉచ్చరించవలసినటువంటిది. మనకు మామూలుగా లిపిలో హ్రస్వ దీర్ఘాలకు వేరే వేరే లేఖన చిహ్నాలు ఉన్నాయి, ప్లుతానికి అట్లా లేదు. ప్లుతానికి అందుకని ఏం చేస్తున్నారంటే, మూడు అనే అంకెను దాని పక్కన ఉంచుతారు. అంటే ఇక్కడ ఉండేటువంటి అకారము హ్రస్వం కాదు, దీర్ఘం కాదు, ప్లుతము సుమా అని దానికి అర్థం. ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి, సంధి వస్తే ఏహి కృష్ణాత్ర అవుతుంది. ఆ కృష్ణాత్ర అయినప్పుడు దూరాహ్వానం అనేటువంటి స్ఫూర్తి చెడిపోతుంది. అందుకోసమని అక్కడ సంధి రాకుండా ఏహి కృష్ణ అత్ర గౌశ్చరతి అన్నారు. కాబట్టి ప్రకృతి భావం విధించినటువంటి సూత్రం ఇక్కడ ఏది, ప్లుత ప్రగృహ్య అచి నిత్యం. అందులో ప్లుత అనేటువంటి దానికి సంబంధించినటువంటి అర్థం పొందాము, ఉదాహరణ చూశాము, సమన్వయం చేసుకున్నాము. ఇంకా ప్రగృహ్యము అనేటువంటిది ఒకటి ఉంది. ప్రగృహ్యము అనేది ఒక వ్యాకరణ సంజ్ఞ. వ్యాకరణ సంజ్ఞ అంటే వ్యాకరణ శాస్త్రంలో కొన్ని ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని మేము ఈ శబ్దాన్ని ఈ శబ్దాన్ని ఈ శబ్దాన్ని ప్రగృహ్యము అనే దాంతో వాడతాము అని అన్నారన్నమాట. ప్రగృహ్యం అంటే ఏమిటో చెప్తున్నారు ఇప్పుడు. ఈదూదే ద్విచనం ప్రగృహ్యం, ఈత్ ఊత్ ఏత్ ద్విచనం ప్రగృహ్యం, ఈత్ ఈత్. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, తకారం పెట్టాడు. తకారం పెడితే ఏమిటి అనే దానికి ఇది వరకు చెప్పారు, తపరః తత్కాలస్య. తకారం పెట్టకపోతే దాని అది చుట్టాలు బంధువుల్ని అందరినీ వెంట పెట్టుకుని వస్తుంది. తకారం పెడితే అది మాత్రమే వస్తుంది. ఈత్ అంటే దీర్ఘ ఇకారము, ఊత్ అంటే దీర్ఘ ఉకారము, ఏత్ అంటే దీర్ఘ ఏకారము అని ఈత్ ఊత్ ఏత్ అంతం. ఈ ఊ ఏ అనేటువంటివి అంతమందు కలిగినది దానికి. అలహ అంచస్య, వర్ణాన్ని ఉచ్చరిస్తే అది అంతమందు కలవాణిని గ్రహిస్తుంది అని చెప్పున్నారు. కాబట్టి ఈత్ అంటే ఈదంతము, ఊత్ అంటే ఊదంతము, ఏత్ అంటే ఏదంతము. అంటే దీర్ఘమైన ఈకారము, దీర్ఘమైన ఊకారము, దీర్ఘమైన ఏకారము అనేది అంతమందు ఉండేటువంటి శబ్దానికి. అది ద్వివచనమైతే, అంటే ఏకవచనము ద్వివచనము బహువచనము అన్నాం కదా, ద్వివచనం అయితేనే ఆ దానికి ప్రగృహ్యం అనే పేరు వస్తుంది. ఉదాహరణకి హరి అన్నాం అనుకోండి, హరిహి హరి హరయ, హరిహి అంటే ఒకడు, ఒక హరి, హరి అంటే ఇద్దరు హరులు,
హరయ అంటే చాలా మంది. సంస్కృతంలో వివచనం అనేది ఒకటి ఉందనుకున్నాం కదా, హరి. ఇప్పుడు మనం ఈ సూత్రార్థాన్ని సమన్వయం చేసుకుందాం. ప్రగృహ్యం, హరి అనేది ప్రగృహ్యం అనే పేరు కలిగింది అవుతుంది. ఎందుకని, ఇకార దీర్ఘము అంతమంది ఉన్నది కనుక ద్వివచనమైంది కనుక హరి హరి హరయ ఇదువుదేత్ ద్వివచనం ప్రగృహ్యం. ద్వివచనం అంటే ఇద్దరిని చెప్పేటువంటిది, ఇద్దరిని రెండింటిని చెప్పేటువంటిది. అటువంటి శబ్దానికి ప్రగృహ్యం అనే పేరు వస్తుంది, హరి. అలాగే భాను, భాను భాను భానవ, గురు గురు గురవ, శంభు శంభు శంభవ, విష్ణు విష్ణు విష్ణవ అని ఆ ఉకారాంత శబ్దాల్లో ఊ అనేదానికి, ఆ ఉకారాంత శబ్దానికి దీర్ఘమైన వర్ణము ద్వివచనంలో రావటం అనేటువంటిది వ్యాకరణం చేత ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి భాను విష్ణు గురు అనేవానికి ప్రగృహ్యం అనే పేరు వస్తుంది. అలాగే ఏకారము అంతమందు కలిగిన దానికి కూడా ప్రగృహ్యం అనే పేరు వస్తుంది. ఎలాగంటే రమా రమే రమాహ, రమా అంటే ఒక రమ, రమ అనేటువంటి శబ్దానికి ఏకవచనం ప్రథమావిభక్తి రూపం రమా అనేది, ద్వివచనం రమే. భామే కృష్ణే, కృష్ణ అంటే ద్రౌపది, కృష్ణ అనేటువంటి దానికి స్త్రీలింగం అయితే కృష్ణ అనే రూపం ఏర్పడితే దాని ద్వివచన రూపం కృష్ణే. ఇలాగా ఏకారము అంతమందు కలిగి ఉండటం ఒక లక్షణము, అది ద్వివచనం కావాలి. ద్వివచనం కాకపోతే ఏకారం గాని ఈకారం గాని ఊకారం గాని అంతమందు ఉన్నా ప్రగృహ్యం అనే పేరు రాదు. ద్వివచనం అయితే ఈకారము గాని ఇంకొక ఆకారం గాని ఏదన్నా ఉంటే కూడా ప్రగృహ్యం అనే పేరు రాదు. ఈకారం అయి ఉండాలి, ఈకారం అంతమంది ఉండాలి, ఊకారం అంతమంది ఉండాలి, ఏకారం అంతమంది ఉండాలి, ఆ శబ్దము ఇద్దరిని చెప్పేదయ్యి ఉండాలి, ఇద్దరిని రెండింటిని చెప్పేదయ్యి ఉండాలి. అటువంటి దానికి ప్రగృహ్యము అనే పేరు వస్తుంది అని ఈ సూత్రం విధిస్తుంది అన్నమాట. ఇదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఈత్ ఊత్ ఏత్ అంతం, ఈ ఊ ఏ అనేది అంతమందు కలిగినటువంటి వారికి. ఇక్కడ మనకు ఒక ప్రశ్న వేసుకోవాలని సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాధారణంగా ఆ ప్రశ్న అందరికీ గవక్కన తోచదు, కానీ ఎవరికైనా తోస్తే దానికి సమాధానం చెప్పి ముందుకు వెళ్ళాలి కనుక దానిని ప్రస్తావిస్తున్నాను. ఏ అనేది ఉందనుకోండి, ఏ అనేదానికి దీర్ఘము అని అని తెలిసేట్టుగా తకారం పెట్టాల్సిన అవసరమే ఉందండి. దానికి ఎట్లాగో సంస్కృత భాషలో హ్రస్వం లేదు కదా, ఏ ఓ ఐ ఔలకు సంస్కృత భాషలో హ్రస్వము అనేది లేదు. ఏచామపి ద్వాదశ తేషాం హ్రస్వాభావాత్ అని సంజ్ఞాపరిచ్ఛేదంలో చెప్పుకున్నాం. ఏ ఓ ఐ ఔ అనే వాటికి హ్రస్వం అనేది లేనే లేదు కదా. లేనప్పుడు ఏత్ అని ఇతరమైనటువంటి దానిని తొలగించడానికి అవసరమైన తకారాన్ని ఇత్తుగా ఎందుకు పెట్టాలి అనేటువంటి ప్రశ్న ఒకటి మనం పుట్టించుకోవాలి. అది సరైనటువంటి ప్రశ్న. అయితే దానికి సమాధానం ఏమిటంటే, ఏ అనేదానికి హ్రస్వం లేని మాట నిజమే గాని పృతం ఉంది కదా. ఏ అనేదానికి మామూలు తక్కిన అత్తులకి ఆ హ్రస్వము దీర్ఘము పృతము ఉన్నాయి. అందులో ఏది కావాల్సి వస్తే దాన్ని ఒక్కదాన్నే కావాల్సి వస్తే దానికి తకారం పెట్టుకోండి చేర్చుకోండి అని అన్నారు. ఇప్పుడు ఏ అనేదానికి హ్రస్వం లేకపోయినా పృతం ఉంది కనుక పృతం అనేది రాకుండా ఉండటం కోసం ఒక దీర్ఘం మాత్రమే రావటం కోసం ఏత్ అనేది పెట్టారన్నమాట. ఈత్ ఊత్ ఏత్ ద్వివచనం ప్రగృహ్యం భవతి. ఈదంతము ఊదంతము ఏత్ ఏ అనేటువంటి అక్షరము
దీర్ఘమైన ఏకారము అంతమందు కలిగినటువంటి పదాలు భాషలో, అంటే అవి కొన్ని వందలు వేలు ఉండొచ్చు, అనేకమైనటువంటి పదాలు ఉండొచ్చు, వాటన్నిటినీ మాటిమాటికి ఆ ఒక్కొక్క దానిని చెప్పడం కష్టం కనుక వాటికి అన్నిటికీ కలిపి ఓ పేరు పెట్టారు. ఇప్పుడు ఒక స్వరూపం కలిగినటువంటి వారిని ఆవు అంటాం. ఆ స్వరూపం కలిగినటువంటి జాతి లోకంలో కొన్ని లక్షలు కోట్లుగా ఉండవచ్చు, కానీ ఆ జాతి నామంగా గోవు అని పేరు పెట్టాం. అలాగే ప్రగృహ్యము అని పేరు పెట్టారు. ఆ ప్రగృహ్యము అనేది ఎందుకు ఇక్కడ మనం చెప్తున్నారు అని అంటే, ప్రగృహ్యమైన దానికి అచ్చు పరంగా ఉన్నప్పుడు అత్సంధి ప్రకరణంలో మేము వస్తాము అని చూస్తున్నటువంటి సంధి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ద్వార విధానం చేసేస్తాం. రావద్దు, మీరు రావటానికి వీలు లేదు అని చెప్తాం అన్నమాట. దానికి ఉదాహరణ చూడండి, హరి ఏతౌ, హరి ఏతౌ, ఇద్దరు హరులు, ఏతౌ ఈ ఇద్దరు, హరి హరి అని పేరు కలిగినటువంటి వాళ్ళు. హరి ఏతౌ, మామూలుగా ఇప్పుడు దీనికి ప్రగృహ్యం, హరి అనే దానికి ప్రగృహ్యం అనే పేరు పెట్టారు కనుక ఈకారాంతం గనక ఏ అనే అచ్చుపరంగా ఉన్నప్పుడు ఇకో ఎణచి అనే సూత్రం చేత వచ్చేటువంటి ఎణాదేశ సంధి రాకుండా ఈ సూత్రం అడ్డుకుంటోంది. హరి ఏతౌ అనే అనాలి, కానీ హరి ఏతౌ అనకూడదు. హరి ఏతౌ అనేటువంటిది తప్పుడు రూపం అన్నమాట. హరి ఏతౌ సంధి రాకుండా అట్లాగే ఉండాలి. అలాగే విష్ణు ఇమౌ, విష్ణు విష్ణు విష్ణవ, విష్ణు శబ్దానికి ఉకారాంతానికి ద్వివచనంలో దీర్ఘం వస్తుంది. విష్ణు ఇద్దరు విష్ణువులు అనేటువంటి దానికి ఇమౌ ఈ ఇద్దరు విష్ణువులు అని చెప్పినప్పుడు విష్ణు ఇమౌ అని ప్రకృతి భావంతోనే ఉంటుంది, కానీ విష్ణు విమౌ అని యణాదేశ సంధి వచ్చినటువంటి రూపం ఉండదన్నమాట. విష్ణు ఇమౌ. అలాగే గంగే అము, అము ఈ రెండు గంగే గంగరు. గంగ అనేటువంటివి అనేకమైనటువంటి పేర్లతో ఆ ప్రవాహాలు ఉన్నాయి కాబట్టి గంగా గంగే, లేకపోతే గంగ అనే పేరు కలిగినటువంటి అమ్మాయి అనుకున్నా తప్పేం లేదు. గంగే అము, గంగే అనేటువంటిది ఏకారాంతమైంది, గంగా శబ్దం యొక్క ద్వివచనమైంది కాబట్టి గంగే అనేదానికి ఆ హ్రస్వాకారం పరంగా ఉన్నప్పుడు సంధి రాకుండా గంగే అము అవుతుంది. సంధి ఏం సంధి వస్తుంది ఇక్కడ అని అంటే అయవాయవాదేశ సంధి రావటానికి చూస్తుంది. ఏ చోయవాయావహ అని సూత్రం చెప్పుకున్నాం కదా మనం, ఏ ఓ ఐ ఔ అనే వాటికి అచ్చు పరంగా ఉన్నప్పుడు ఏకారానికి అయాదేశము, ఓకారానికి అవాదేశము, ఐకారానికి ఆయాదేశము, ఔకారానికి ఆవాదేశము వస్తుంది అని చెప్పారు. కాబట్టి గంగే అనే చోట అము అని అచ్చు పరంగా ఉంది కనుక ఏకారానికి అయాదేశం వస్తే గంగయము అని కావాలి. అది కాకుండా ప్రకృతి భావాన్ని విధించారు, గంగే అము అన్నారు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది, ఏమిటంటే ఈకారము ఊకారము ఏకారము ద్వివచన శబ్దాలకు సంబంధించి చివర ఉన్నప్పుడు మాత్రమే ఇది. అలా కాకుండా గౌరీ అనే శబ్దం ఉందనుకోండి, గౌరీ గౌరీ అని అంటే పార్వతి, ఉమా కాత్యాయని గౌరీ అని పార్వతి అపర పర్యాయ వాచకమైనటువంటి గౌరీ శబ్దం ఉంది, కాత్యాయని అనే శబ్దం ఉంది. ఇది ఈకారాంతమే కానీ ద్వివచనం కాదు, ఏకవచనాంతం. దానికి ప్రకృతి భావం రాదు, దానికి ప్రకృష్యం అనే పేరు రాదు. ఎందుకనంటే ద్వివచనము అనేటువంటి పదము పెట్టినందువల్ల ఏకవచనమైనటువంటి ఈకార ఊకార ఏకారాలకు ఈ ప్రగృహ్యం అనే పేరు రాదు. అలాగే లభతే అనేటువంటి మాట ఉంది, క్రియాపదం లభతే పొందుతున్నాడు, అది ఏకారాంతమే అయింది కానీ ద్వివచనం కాలేదు. ఆ ద్వివచనం కాకపోవటం వల్ల
దానికి ప్రగృహ్యం అనే పేరు రాదు. కాబట్టి రెండు లక్షణాలు ఉన్నప్పుడే ప్రగృహ్యం అనే పేరు వస్తుంది. ఒకటేమో ఈ ఊ ఏ అనే వాటిలో ఏదో ఒకటి చివర ఉండాలి, ఆ శబ్దం అంతా ఏ ద్వివచనమై ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రగృహ్యం అవుతుంది. దీన్నే ఏమంటారంటే దళ సార్థక్యము. ద్వివచనం అని ఎందుకు పెట్టారండి అని అంటే కాత్యాయని గౌరీ మొదలైనటువంటి శబ్దాల దగ్గర ప్రకృతి భావం రాకుండా ఉండటం కోసము అన్నారు. హరి ఏతౌ గంగే అము పచేతే ఇమౌ. పచేతే అంటే ఇది క్రియాపదం ఇచ్చారు. అంటే ఈ హరి విష్ణు భాను అనేవి నామజాతి, క్రియాజాతిలో కూడా ఈకార ఊకార ఏకారములు అంతమంది ఉంటే వాటికి కూడా ప్రకృష్యం అవుతుంది అని చెప్పడం కోసమని పచేతే ఇమౌ. ఇమౌ ఈ ఇద్దరు పచేతే వండుతున్నారు. వంట అనే పని చేయటంలో నిమగ్నులైన ఇద్దరు వ్యక్తులను నిర్దేశించి వీళ్ళిద్దరూ వంట చేస్తున్నారు అనే అర్థం కలిగినటువంటి వాక్యంలో పచేతే అనేటువంటిది ఏకారాంతము ద్వివచనము అయింది గనక దానికి ఏతౌ ఇమౌ అని హ్రస్వ ఈకారము అచ్చు పరంగా ఉంది గనక మామూలుగా ఏచోయవాయావహ అనే సూత్రం చేత అయాదేశం రావాలి, కానీ అది ప్రచేతే అనేది ప్రగృహ్యమైంది గనక ప్రగృహ్యమునకు అచ్చు పరంగా ఉన్నప్పుడు సంధి రాదు అనేటువంటి విధానం ఉంది గనక పచేతే ఇమౌ అనే ఉంటుంది. కానీ పచేతయుమౌ అని అయాదేశం వచ్చినటువంటి రూపం రాదనమాట. ఇదూదే ద్వివచనం ప్రగృహ్యం. ఇక్కడ పృత ప్రగృహ్య అచి నిత్యం అన్న చోట పృతానికి కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. ప్రగృహ్యం అంటే ఏమిటో చెప్పి ప్రగృహ్యమునకు సంధి రాదు అనేటువంటి విషయం చూపించారు. కాబట్టి అత్సంధి ప్రకరణంలో విధించిన సంధి సూత్రాలన్నిటికీ కూడా ఈదూదే మన పృత ప్రగృహ్య అచినిత్యం అనేది అపవాద సూత్రం. అంటే అవన్నీ వచ్చేటువంటి సన్నివేశం ఉన్నా కానీ దానికి సంధి రాదు. అయితే మరి ఆ సూత్రాలకు ఎట్లా సార్థకత ఎట్లాగా అంటే ప్రగృహ్యము పృతము కాకపోతే అవి ప్రవర్తిస్తాయి, ప్రగృహ్యం అయినప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రవర్తిస్తుంది. కాబట్టి ఇది ప్రకృతి భావ సంధి. ప్రకృతి భావం ప్రధానంగా రెండిటికి విధించారు. ఒకటి ప్లుతాక్షరాలకు, ప్రగృహ్యమనే సంజ్ఞ కలిగినటువంటి శబ్దాలకు. ప్రగృహ్యం అనేటువంటిది సాధారణంగా మనం తెలుగు వ్యవహారంలో కొత్తగా వింటున్న మాట, చాలా చాలా మందికి ఇది పరిచితమైనటువంటి మాట కాదు. ఇది గుణము వృద్ధి మొదలైనటువంటి సంధి సంజ్ఞా సూత్రాలు కొన్ని చెప్పారు చూడండి. ఇది వరకు ఆ అటువంటి టీ మొదలైన వాటిలాగా ప్రగృహ్యం అనేది ఒక వ్యాకరణ సంజ్ఞను తెలియజేసేటువంటి పదము. అది కొత్తగా ఇప్పుడు మనం దాన్ని గమనిస్తున్నాం అన్నమాట. ఈదూనే ద్విచనం ప్రగృహ్యం. ఈదూ ఈత్ ఊత్ ఏత్ అంతం యత్ ద్వివచనం. ఏదైతే ద్వివచనం అయ్యేది అంటే ఇక్కడ ఈనంతములును ద్వివచనము వేరు వేరు కాదు, విశేషణ విశేషాలు అన్నమాట. ద్వివచనమై ఈకారాంత ఊకారాంత ఏకారాంతములైనటువంటివి అవి ప్రగృహ్యము అనేది స్యాత్. స్యాత్ అంటే అగును అవుతుంది అని దానికి ప్రగృహ్యం అనే పేరు వస్తుంది. హరి ఏతౌ విష్ణు ఇమౌ గంగే అము పచేతే ఇమౌ. ఏకారానికి రెండు ఉదాహరణలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే నామ జాతికి ఒక ఉదాహరణ, క్రియాజాతికి ఒక ఉదాహరణ. గంగే అము అనేది నామం, గంగలు వస్తు వ్యక్తి వాచకాన్ని నామములు అంటారు, క్రియా సంబంధమైనటువంటి దాన్ని క్రియావాచకాలు అంటారు. పచేతే వండుతున్నారు కనుక అది క్రియాపదం. దానికి అంటే ఈ ప్రకృతి భావము అనేటువంటిది కేవలం నామములకు మాత్రమే వస్తుందనుకోకండి, క్రియాపదాలకు కూడా వస్తుంది అని చెప్పడానికి రెండు ఉదాహరణలు ఇచ్చారు. ఉదాహరణలన్నీ కూడా చాలా
మనస్సులో ఒక్కొక్క భావన పెట్టుకుని వాటిని జాగ్రత్తగా ఇస్తూ ఉంటారు వ్యాకరణ సూత్రకారులు. ఇది ఉదే ద్వచనం ప్రగృహ్యం. ఈ దీనికి సంబంధించే ఒక చిన్న సవరణ సూత్రం ఒకటి ఉంది, అది కొంచెం బరువైనది. అబసో మాత్, అబశబ్దమునకు ప్రకృతి భావం వస్తుంది. అపశబ్దంలో ఉన్నటువంటి ఈకార ఊకారాలకు ప్రకృతి భావం వస్తుంది. అయితే ఆ ఈకార ఊకారాలు మకారానికి తరువాత ఉండేవి కాకూడదు అని, అటువంటి దానికి మళ్ళీ ప్రగృహ్యం అనే పేరు వస్తోంది, విధిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ వచ్చే వారం. ఇవాళ్ళకి స్వస్తి.